యాదవులకు గొర్రెలు ఇస్తాం, గౌడులు ఈదులు తీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి, మా ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు 60 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని 1569 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఈ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ యాదవులు గొర్రెలు పెంచుకోవడానిక, ముదిరాజులు చేపలు పట్టడానిక, గౌడన్నలు కళ్ళు తీసుకోవడానిక మా బోయలు అనాథలయ్యి ఉద్యోగ ఉపాధి లేక వలసలు పోవడానిక కేసీఆర్ కుటుంబమేమో రాజ్యాలు ఏలుకుంటుందంట. ఈ జిల్లా